హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారిని వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం హైదరాబాద్ లోని ఒక పసిపా పైన అత్యాచార ప్రయత్నం జరగడం మేడం ఎంతో బాధాకరం ఎంతో విషాదకరం కూడా సో అంటే మామూలుగా మీరు ఎన్నో కేసులు ఇటువంటివి చూస్తారు విన్నారు కూడా ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి అమ్మాయిలపైన మహిళలపైన పసి పైన కూడా వదలట్లేదు ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే అసలు ఏం జరిగింది ఆ పాప పైన మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకు ఈ విధంగా రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి మేడం ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్న పాప దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలావిడి వరకు మనం రిపోర్టింగ్ చూస్తూనే ఉన్నాం అసలు రిపోర్ట్ కానివి చాలా ఉంటాయి అయితే ఈ పాప నాలుగేళ్ల పాప వాళ్ళు కింద వాటాలో పై వాటాలో ఉంటారు ఇతను ఎప్పుడూ ఆడిస్తూ ఉంటాడు ఆ పాపని స్నానం కూడా చేయిస్తుంటాడు అని చెప్పి వాళ్ళ మదరు అంటే ఆ మదరేమనుకుందంటే ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా అనుకుంది ఈ ప్రేమ వెనక ఇంత వికృతమైన ఆలోచన ఉంది అని ఆ తల్లి పసికట్టలేదు తల్లే పసికట్లేనప్పుడు ఆ పసిపాప ఏం పసికడుతుందండి అవును ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలుగేళ్ల పసిపాప మీద జరిగిన దానికంటే కూడా అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ ఈ పసిపాప మీద జరిగింది నిన్న ఒక పదకొండేళ్ల పాప తొమ్మిదేళ్ల పాప వరంగల్లో సిఐ వాడు పోలీసు ఉద్యోగులు వాడు ఆ పాపైనా రోడ్డుపైన వెళ్తూ ఉంటే చాక్లెట్లు ఇస్తానని పిలిచి ఇంట్లోకి పిలిచి అసభ్యంగా తాకుతుంటే అంకుల్ నేను వెళ్ళిపోవాలి నన్ను మా అమ్మ పిలుస్తుంది వెళ్ళిపోవాలి అని అంటే అత్యాచార యత్నం అయితే చేశాడు తనకు ఆ పాప తప్పించుకుని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పింది చెప్తే వాళ్ళు అమ్మో పోలీసు మీద మనం కేసు పెడతామా వద్దు అని ఊరుకుంటే ఎవరో నాబోటోళ్ళు వాళ్ళకి ధైర్యం ఇచ్చి కేసు పెట్టించారు ఇప్పుడు అతను పోక్సో కేసు పెట్టారు అతని మీద కూడా మరి పద్దెనిమిది సంవత్సరాలు లోపు జరిగితే పోక్సో కేసు పెడతాం పోక్సో కేసు పెట్టారు పెట్టి అతన్ని అయితే ఆ ఎఫ్ఐఆర్ బయటికి రాకోకుండా తోటి పోలీసులు చాలా కాపాడారంట ఇది మరీ దురదృష్టం అదే ఈ పోలీసు ఫ్యామిలీలోనే ఎవరికైనా ఒకళ్ళకి ఎవరి ఎవరి పాపనైనా ఇదే సిఐ అత్యాచారం చేస్తే ఇలాగే చేస్తారా పైగా వీడు ఈ ఎఫెండర్ ఎవరైతే ఉన్నారో ఈ నిందితుడు రిపీటెడ్ ఇంకా వీడు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు ఒక అమ్మాయిల వ్యవహారం అనే కాదు అత్యాచారాలు అనే కాదు బాగా డబ్బు సంపాదించాలనే ఒక యావలో అతను చేసిన రెండు పనులు వెలుగులోకి వచ్చాయి ఒకటి ఒక స్టేషన్ పరిధిలో ఒక స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు తన పరిధిలో ఉన్న ఒక బ్యూటీ పార్లర్ నిర్వహించుకునే ఆవిడ్ని నీ మీద ఆ కేసు పెడతాను ఈ కేసు పెడతాను నువ్వు ఇక్కడ అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించటమే కాకుండా మానసికంగా అలాగే శారీరకంగా ఆర్థికంగా ఆమెను వేధించి వేధించి ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది ఇస్తే అతను ఒకసారి ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారు మళ్ళీ ఆ తర్వాత మరి అక్కడేమి కాళ్ళ వెళ్ళబడ్డాడో అతను మళ్ళీ డ్యూటీలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఒకసారి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు హైదరాబాద్లో ఏదో ధర్నా ఉండి చెలో ధర్నా ప్రోగ్రామ్కి వస్తూ ఉంటే వాళ్ళందరినీ ఆపేసి పై అధికారులే చెప్పారు ఆపేసి ఒక చోట ఉంచారు వాళ్ళందరినీ ఉంచితే వాళ్ళల్లో కొంతమందిని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బు వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసేస్తే అది పై అధికారికి చెప్పకుండా ఆ విషయం మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక దుర్లక్షణం ఏంటి అంటే ఒక ఇబ్బందికరమైన విషయము అంతర్గత విచారణ అంటారు ఇప్పుడు మన అబ్బాయిని మనమే విచారించుకుంటామండి మన ఇంట్లో దోషిగా చెప్తాం ఎవరికన్నా చెప్పండి కదా అలా రక్షించుకుంటారు పోలీసులు పోలీసులు బాగా రక్షించుకుంటారు ఈ రక్షించుకోవడం అనేది ఎంత దూరం వెళ్ళింది అంటే ఇవాళ అలా రక్షించకుండా సామాన్య పౌరుడిని ఎలా అయితే చు శిక్షిస్తారో అలా అతను కనుక శిక్షించినట్లయితే ఈ తర్వాత నేరాలు జరిగాయి కాదుగా అవును ఇప్పుడు ఆ చిన్న పాప తొమ్మిదేళ్ళ పాప ఏం తెలుసు ఆ పాపకి ఇప్పుడు దీనికి కూడా కొంతమంది మహానుభావులు బయలుదేరి చాక్లెట్ల కోసమే ఈ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చాక్లెట్లు ఇవ్వచ్చు ఇస్తే నన్ను వేధించవచ్చు అని ఈ పాప ప్లాన్ వేసిందని కూడా చెప్తారు అలాంటి దుర్మార్గులు ఉన్నారు ఇవాళ సమాజంలో ఈ నేరాలు చేసే వాళ్ళకన్నా వీళ్ళు వీళ్ళు ఇంకా ప్రమాదకారులు సమాజంలో ఇలాంటి వాళ్ళ వల్లనే ఇంకా నేరాలు పెరుగుతూ ఉన్నాయి నిన్న ఈ నాలుగేళ్ల పాప జరిగింది అంటే అలాగే ఈ జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ మీడియాలో వస్తున్న కథనాలు ఈ సపోర్ట్ ఇస్తున్న మహానుభావులు సపోర్టు ఛానల్ డబ్బులు తిన్న ఛానళ్ళు ఇస్తున్న సపోర్ట్కి సామాన్య ప్రజలు కూడా ఓహో మనం తప్పు చేసినా సరే ఇలాంటి మద్దతు దొరుకుతుంది అనమాట క్లియర్గా అర్థమవుతుంది జానీ మాస్టర్ తప్పు చేసినట్లు కానీ వీళ్ళందరూ సమర్థిస్తుంటే వీళ్ళందరూ ఒక వెల్లువలాగా ఇలాంటి సమర్థనలు చేస్తూ ఉంటే మనం చేసినా ఇంతే ఏమవుతుంది అనే ఒక అలసత్వం వస్తుందా రాదా ఇప్పుడు పోలీసుడు సిఐ వాణ్ణి కనుక మొదటి కేసులోని వాడిని గట్టిగా దండించినట్లయితే శిక్షించినట్లయితే నువ్వు ఇలాంటి రిపీట్ అయితే అసలు నీకు పోలీసు ఉద్యోగం ఉండదు అంటే అసలు పోలీసు ఉద్యోగికి ఒక నైతిక అర్హత ఉందా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అందుకని ఇప్పుడు ఈ ఈ కేసులో ఆ పాప పాపం హాస్పిటల్లో ఉంది క్రిటికల్ కేర్లో ఉందని చెప్తున్నారు చాలా బాధాకరం పైగా ఈ నాలుగేళ్ల పాపకి ఇది జీవితం అంతా వెంటాడుతుంది ఒకసారి ఇలాగే ఒక నా నాలుగేళ్ళు పాప వాళ్ళ అమ్మ భర్త నుంచి విడిపోయి వచ్చి మియాపూర్లో బతుకుతూ ఆమె వ్యభిచారం చేస్తూ దానికి సహకరించే వ్యక్తితో కలిసి ఉంటుంది అయితే అతను పరేంటంటే ఈమెమో వ్యాపారానికి వెళ్ళిపోద్ది ఇంట్లో ఈ చిన్న పాప ఈ చిన్న పాపని ఎవరైతే ఈమెకు సహాయం చేస్తున్నాడో అతను బాగా అబ్యూజ్ చేస్తున్నాడు డెబ్యూజ్ చేస్తుంటే వెళ్ళ పక్కల వాళ్ళు చూశారు చూసి పోలీస్ స్టేషన్కి కబురు చేస్తే ఆ పాపను తీసుకొని వచ్చి స్టేట్ హోంలో పెట్టారు అతన్ని జైల్లో పెట్టారు ఆ అమ్మాయిని జైల్లో పెట్టారు ఈ పాపని స్టేట్ హోంలో పెట్టారు సరే అక్కడ పోలీస్ స్టేషన్ జైల్లో కౌన్సిలింగ్ చేయడానికి కొలీగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ కేసు గురించి చెప్పింది నా కూతురు పలా నా స్టేట్ హోంలో ఉంది నా కూతురు అసలు నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు నా కూతుర్ని వెతికి పెట్టండి అంటే ఆ కేసు ఆధారంగా ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు మేము స్టేట్ హోంలో ఉంచాము అని అయితే వాళ్ళు ఆ తల్లి దగ్గరికి ఆ పాపను తీసుకుని రమ్మని చెప్పారు జైలు అధికారులు మొలాఖత్ కోసం నేను తీసుకుని వెళ్ళా ఆ పాపకి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు ఊరికే తీసుకెళ్ళా ఎందుకో మనసులో ఒక మూల ఒక భయం ఉంది తల్లి అంటే ఈ పాపం అంటే కేసు అంతా తెలుసు కాబట్టి తల్లికి భయ తల్లి అంటే భయపడుతుంది అని నేను అనుకున్నా అనుకున్నట్లుగానే మీరు నమ్మరు నాకే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి ఆ తల్లి ఏడుస్తుంది రామ్మ దగ్గరికి రాని ఎలా లేదండి త్రీ అవర్స్ పట్టింది తల్లి దగ్గరికి తీసుకెళ్తే అది అప్పటికే ఇష్టంగా వెళ్ళాలి ఆ పాప ఆ అమ్మాయి ఆ తల్లి ఏడుపు చూడలేక తప్ప ఎవరైనా చేస్తారు అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి ఏమడిగిందో తెలుసా పిల్లండి అసలు నన్ను అతను ఇబ్బంది పెడుతున్నాడు గిచ్చుతున్నాడు గిల్లుతున్నాడు నువ్వెందుకు వద్దని చెప్పలేదు ఇలాగే అడిగింది అందుకే నేను నీ దగ్గరకు రాను ఇప్పుడు నీ దగ్గరకు వస్తే మళ్ళీ వాడికి ఇచ్చేస్తావు నన్ను ఇప్పటికీ నాకు తలుచుకుంటే గూస్పాంప్స్ వస్తున్నాయి ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే మరి ఎంత బెంబేలు పడిపోతారో పిల్లలు ఇప్పుడు ఈ నాలుగేళ్ల పాప హాస్పిటల్ నుంచి శారీరకమైన గాయాలు మానే ఇంటికి రావచ్చు మానసికమైన మనసుకైన గాయం ఎప్పటికి పోవాలి మరి ఇప్పుడు చెప్పండి నాయనలారా ఈ జానీ మాస్టర్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని ఇప్పుడు మాట్లాడండి ఈ నాలుగేళ్ల పాప గురించి ఆ పాపకు జరిగిన అన్యాయం గురించి ఆ వేదన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా మగాళ్ళు అయినంత మాత్రాన లేకపోతే మీకేవో ప్రయోజనాలు ఉన్నాయని మాట్లాడే అక్కలైనా కానీ జాని మాస్టుని వెనకేసుకొచ్చిన వాళ్ళని అలాగే హర్ష సాయిని వెనకేసుకొచ్చిన వాళ్ళని అలాగే రాస్తరుని వెనకేసుకొచ్చిన వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు మీరు నోరు తెరిస్తే ఏం చెప్తారంటే వాళ్ళు కూడా తప్పులు చేశారు అంటారు ఓకే కానీ మీరు ఇలా రావటం వెనక ఆ కేసు ప్రూవ్ అవ్వలేదు అనుకోండి కోర్టు ఆమెను దండిస్తుంది కదా మీకెందుకు అంత తొందర అసలు కదా అవును ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి కళ్ళైనా సరే ఈ విషయాల గురించి ఇలా ఎక్కువ తక్కువలు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారంటే మర్యాద దక్కరు వాళ్ళకి మీకు అసలు ఆ నైతిక హక్కే లేదు ఒక బాధితురాల గురించి ఆ బాధితురాలి బాధని గురించి మాట్లాడే హక్కే మీకు లేదు అసలు మీరు అంత దుర్మార్గం చేశారు ఏ ఒక అమ్మాయికి జరిగితే మీకు సంతోషం వాడిని ఎవరైతే నేరస్తున్నాడో వాడిని వెనకేసుకొస్తారు మీ సొంత ప్రయోజనాల కోసం అందుకే ఇలాంటి దీన్ని ఏమంటారంటే తాబేదార్థనం అంటారు లేదంటే బ్రోకరేజం అంటారు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ఏదో ఒకదానికి పేరు కోసమో డబ్బు కోసమో పలుకుబడి కోసమో అమ్ముడు పోయిన వాళ్ళు తప్పితే ఇట్లాంటి మాటలు మాట్లాడరు అందుకని ఎవరైనా సరే ఇలా మీకు చేతనైతే బాధితుల పక్షాన ఉండండి లేదంటే నోరు మూసుకుని మీ ఇళ్లలో మీరు కూర్చోండి అయితే ఈ కేసులో మనం సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా జరిగినందువల్ల తల్లులు ఎంత భయపడతారు ఆలోచించండి ఇందాక నేను అన్నానే లిఫ్ట్లో నాకు భయం వేస్తుంది ఒక్క సెకను అని ఇప్పుడు ఈ తల్లిలో తల్లులు ఏం ఆలోచిస్తారు పిల్లల గురించి ఎవరైనా ఎత్తుకుంటానికి అడిగితే కూడా ఇవ్వాలంటే భయపడతారు కదా ఇప్పుడు అమ్మాయి చేసిన తప్పు ఏంటి అతను పూర్వపరాలు తెలియకో తెలుసుకోకుండా అతని మంచి చెడ్డలు అతని మనసు ఎట్లా తెలుస్తుంది అతనికి అతను ఆడిస్తానంటే ఇవ్వడం కూడా ఆ తల్లిది తప్పే నన్ను అడిగితే నువ్వు కాపాడుకోవాల్సిన తల్లివి నువ్వు ఇంకొకరికి ఎందుకు ఇచ్చావు తెలియకే చేసి ఉండొచ్చు ఇలా జరుగుతుంది అని ఆ తల్లి ఇచ్చిందని నేను అనను ఇందాక చెప్పిన కేసులో ఆ తల్లి కూడా ఊహించుండదు ఎంత వెదవైతే నాతో వ్యభిచారం చేయిస్తున్నాడు నాతోటి ఆ వ్యభిచారం ద్వారా వచ్చే డబ్బులతోటి తిని తాగి పడుకుంటున్నాడు వాడు సోమరపోతలాగా అనే ఒక ఆలోచనే ఆ అమ్మాయికి ఉంటే ఈ పిల్ల గురించి కూడా ఆలోచించగలిగేది ఇలాంటి వెదవ దగ్గర నా పిల్లని వదిలిపెట్టి వెళ్తున్నారు ఏమవుతుందో అని ఏది ఏమైనప్పటికీ తల్లులు మాత్రమే రక్షించుకోవాలి పిల్లల్ని అని నేను అనను కానీ సమాజానికి కూడా బాధ్యత ఉంది మిగతా కుటుంబ సభ్యులకు బాధ్యత ఉంది సమాజం రక్షించుకోవాలి ఇప్పుడు మన ఎదురుగా కళ్ళెదురుగా ఒక అన్యాయం జరుగుతుంది మనకు కాదు కదా అని వెళ్ళిపోతామా వెళ్ళం కదా అలాగే ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది వాళ్ళను పుట్టనివ్వాలి వాళ్ళని పెరగనివ్వాలి వాళ్ళని వాళ్ళకే సంతోషంగా ఈ భూమి మీద బతికే హక్కు ఉంది సమాజంలో అని వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి నేను నా ఆవేదన ఎవరైతే తప్పు చేశారో నేరం చేశారో నేరస్తుల పక్షాన మాట్లాడుతున్న వాళ్ళ మీద నాకు అందుకే ఇంత కోపం వస్తుంది ఇంత ఆవేదన ఎందుకు అంటే మీరు మాట్లాడే మాటలు తెలుసో తెలియకో ఇలా జరుగుతుందని మీకు కూడా తెలియకపోవచ్చు కానీ ఇవి వేరే నేరస్తులకి ఓతాన్ని ఇస్తాయి వేరే నేరస్తులకు ధైర్యాన్ని ఇస్తాయి నేర మనస్తత్వం ఉన్న వాళ్ళని ముద్దు చేస్తాయి మీరు ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక చెడు చెయ్యకపోవడం ఎంత కరెక్టో చెడుని సహించకుండా ఉండటం కూడా అవసరం మీరు నేరం చెయ్యక్కర్లేదు నేరం చేసే వాళ్ళతో మీరుంటే నేరం మీ దృష్టిలో జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఖండించకపోతే ఆ నేరంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు తెలుసో తెలియకో మనం కూడా నేరస్థులం అయిపోతాం అలా కాకండి అందుకే నేను ఇంత ఆవేదనతో చెప్తున్నా పిల్లల్ని మనం రక్షించుకోవాల్సిందే ఖచ్చితంగా అందుకే పోక్సో యాక్ట్ వచ్చింది కానీ యాక్ట్ చేసేసాము అని చేతులు దులుపుకుంటే కాదు కదా ఆ పోక్సో యాక్ట్ని కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా ఎవరైనా ఎవరైనా మనస్ఫూర్తిగా పోక్సో యాక్ట్ని స్వాగతిస్తున్నారా లేదు కదా మహిళల పైన మహిళల కోసం వచ్చిన ప్రత్యేక చట్టాలను కూడా ఎవరు స్వాగతించట్లేదు కదా వాటి మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు కదా ఏం మగవాళ్ళకి ఎందుకు లేవు చట్టాలు అని మాట్లాడుతున్నారు కదా తెల్లారు లేస్తే నే నేరాలు చేస్తుంది నేరస్తులు మగవాళ్ళు అయినప్పుడు మగవాళ్ళకు అనుకూలంగా చట్టాలు అండి బాధితుల పక్షాన చట్టాలు వస్తాయి తప్పితే కమిషన్లు వస్తాయి కానీ మగవాళ్ళకి ఎలా వస్తాయి ఓకే మగవాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది నేను కాదనట్లేదు దాన్ని మీరు చట్ట దృష్టికి తీసుకెళ్ళండి నోట్లు మూసుకుని కూర్చోవద్దు నాకు అన్యాయం జరిగింది అని చెప్తే నేను ఎక్కడో తక్కువైపోతానని అబాస్ పాలైపోతానని నవ్వుల పాలైపోతానని చాలామంది మగవాళ్ళు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పరు చెప్పండి మీకు కన్నీళ్ళు ఉన్నాయి మగవాళ్ళకు కూడా ఏడవండి బాధ వచ్చినప్పుడు అందుకని ఈ ఈ కేసు ఇలాంటివి పునరావృతం అవటానికి కారణాలు చెప్పాను మీకు ఇప్పటిదాకా వీటిని మనం సరిదిద్దుకోకుండా ఎంత పోలీసు వ్యవస్థ ఉన్నా ఇంటికో పోలీసుని అయితే ఇవ్వలేరు కదా అందుకని సమాజమే పోలీసుగా పనిచేయాలి సందర్భాన్ని బట్టి అలా పనిచేయకుండా నేరస్తులకు ఓతమిచ్చేటట్లుగా మాట్లాడుతున్నారు కాబట్టి కొంతమంది ఈ నీరాలు ఇలా జరుగుతూ